తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఈరోజు చార్మీ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ రంగానికి చెందిన ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ నిన్న పూరి జగన్నాథ్ను విచారించింది. సెప్టెంబర్ 2వ తేదీన చార్మీని, సెప్టెంబర్ 3వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ను, సెప్టెంబర్ 8వ తేదీన రాణా దగ్గుపాటిని, 9వ తేదీన రవితేజాను, శ్రీనివాస్ను, 13వ తేదీన నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ను, 15వ తేదీన ముమైత్ ఖ్యాన్ను, 17వ తేదీన తనిష్ను, 20వ తేదీన నందు, 22వ తేదీన తరుణ్లను ఈడీ అధికారులు విచారించనున్నారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ విచారణ ఎక్సైజ్ సీట్ విచారణకు భిన్నంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ను విచారించారు. పూరి జగన్నాథ్కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్లపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. 2017 సంవత్సరంతో పాటు అంతే అంతకు ముందు ఏడాది ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ఎవరెవరి ఖాతాలకు పూరి జగన్నాథ్ ఖాతాల నుండి డబ్బులు చెల్లించారన్న వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. ఇక పూరి జగన్నాథ్ తన చార్జ్డ్ అకౌంటెంట్ సహాయంతో ఈడీ అధికారులు అడిగిన వివరాలకు సమాధానమిచ్చారు. ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడే సమయంలో పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ పేరును ప్రస్తావించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఈడీ అధికారులు బండ్ల గణేష్ని కార్యాలయానికి రప్పించి ఆయనను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈరోజు సినీ నటి నిర్మాత చార్మీ ఈరోజు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో చార్మీకి ఈడీ నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఆమెను నేడు విచారించనున్నారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మీ బ్యాంక్ అకౌంట్స్ ను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. డ్రగ్స్ పెడలర్ కెల్విన్ అకౌంటెంట్ కి చార్మీ భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న చార్మీ వ్యవహారం సినీ వర్గాలకు ఉత్కంఠంగా మారింది. చార్మీకి కెల్విన్తో పరిచయం ఎవరి ద్వారా అయింది, ఎంతకాలం కెల్విన్కు చార్మీకు పరిచయం ఉంది, ఆమె డ్రగ్స్ తీసుకున్నారా, కెల్విన్తో పాటు డ్రగ్స్ సరఫరాకి కూడా చార్మీ సహకరించారా, కెల్విన్ అకౌంట్కి చార్మీ ఎన్ని డబ్బులు పంపించింది, ఎన్నిసార్లు డబ్బు పంపింది, చార్మీ పూరి జగన్నాథ్ల మధ్య వ్యాపార భాగస్వామికి డ్రగ్స్ కుంభకోణానికి ఏదైనా లింక్ ఉందా అన్న కోణంలో ఈడీ విచారణ జరుగుతుందని సమాచారం. ఇక ఈడీ ముందు నిందితుడు కెల్విన్ అప్రూవర్గా మారడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. 6 నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ అధికారులకు విచారణ సమయంలో ఏమాత్రం సహకరించని కెల్విన్ ఇప్పుడు ఈడీ అధికారులకు అప్రూవర్గా మారడంతో సినీ ప్రముఖుల్లో ఆందోళన మొదలైంది. కెల్విన్ ఎప్పుడు ఎవరి పేరు చెప్తారో అన్న భయంలో సినీ వర్గాలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇక కెల్విన్ ఇస్తున్న సమాచారం ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు ఈడీ అధికారులు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులు నమోదు చేసిన సిట్ డ్రగ్స్ సరఫరాదారులు రవాణా చేసిన వారిని మాత్రమే కేసులో చర్చించింది. ఈ కేసులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. 12 మంది అగ్రతారలు కూడా అప్పటి విచారణకు హాజరయ్యారు. రవితేజ, చార్మీ, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సీటు ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. అప్పట్లో ఈ కేసు విచారణకు వాళ్ల నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకలు కూడా సేకరించారు అధికారులు. డ్రగ్స్ కేసులో సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో 2 ఏళ్ల పాటు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది సిట్. ఈ కేసులో విచారణకు హాజరైన సినీ ఇతర ప్రముఖుల పేర్లు ఛార్జ్షీట్లో లేవు. అంతేకాదు 62 మంది బాధితులే అని పేర్కొనడంతో పలు అనుమానాల నేపథ్యంలో ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. దీంతో తాము విచారణకు సిద్ధంగా ఉన్నామన్న ఈడీ ఈ కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. Hey.
Thank you.